హలో ఆల్, నేను దీనా. వెల్కమ్ టు మై ఛానల్ హ్యావ్ ఎట్ హోమ్. ఇవాళ నా డైట్లో 15th డే, లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను డైట్ ఫాలో అవుతున్నాను వెయిట్ లాస్ అవ్వడం కోసం. ఫస్ట్ 1 వీక్లో నేను 1.5 కిలో తగ్గాను. ఫస్ట్ వీక్లో కొంచెం ఎవరైనా ఫాస్ట్గానే తగ్గుతారు, బట్ ఈ వీక్ మాత్రం కొంచెం స్లోగానే ఉంది నా వెయిట్ లాస్. నేను అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు. దానికి రీజన్స్ కూడా 2 రీజన్స్ మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను 9 o'clockకి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెయిట్ లాస్ కోసం ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. ఒక 30 to 40 మినిట్స్ నేను చేసుకుంటాను ఎక్సర్సైజెస్. నాకు తెలిసిన నేను చేయగలిగిన ఎక్సర్సైజ్ మాత్రమే నేను చేసుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా నేను వెయిట్ లాస్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. కొంచెం స్లోగానే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్స్. మనం ఏం చేసినా కూడా మన హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ కానీ వెయిట్ లాస్ డైట్స్ కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నేను మెడికేషన్లో ఉన్నాను కాబట్టి నా ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా నేను అనుకున్న టార్గెట్కి నేను ఖచ్చితంగా రీచ్ అవుతాను. ఇకపోతే నేను ఎక్సర్సైజ్ అంది కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి 10:30కి అలా నా బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 2 ఇడ్లీ తీసుకుంటున్నాను విత్ కోకోనట్ చట్నీ. పచ్చి కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. తీసుకున్న ఫుడ్ నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నాను. ఎక్కడ నేను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే విధంగా ట్రై చేయట్లేదు. అలాగే ఫ్యాట్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ అయ్యేలా చూసుకోకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్డే తీసుకుంటున్నాను. బట్ కొంచెం మెడికేషన్లో ఉన్నా కాబట్టి కొంచెం నా డైట్ ప్రాసెస్ కొంచెం స్లోగానే రన్ అవుతుంది. సో కొంచెం అలా అనిపిస్తుంది, కానీ ఓకే స్లోగానే చేద్దాం, తప్పేముంది, ఫాస్ట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. సో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేను నాకు బాగా ఇష్టం అన్నమాట ట్రావెల్ వీడియోస్ చూడడము, ట్రావెల్ వెట్ చూస్తూ నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి నేను చెప్పాను కదా నార్మల్ ఫుడ్డే ఉంటుంది నా డైట్లో. ఇక్కడ నేను పప్పు ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే చపాతి చేస్తున్నాను. చపాతి కొంచెం స్పెషల్గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లోనే చెప్పాను కదా గోయిలాకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి గోయిలాకు బాగా వస్తుంది అన్నమాట, హెల్త్కి చాలా మంచిది, చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి దాంట్లో. సో అందుకని చెప్పేసి ఆ గోయిలాక్తోనే నేను ఇవాళ నేను పప్పు చేస్తున్నాను. ఇకపోతే నేను వెయిట్ లాస్ ఈ వీక్లో ఎందుకు తగ్గలేదు అనడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ వీక్లోనే నా పీరియడ్స్ ఉండేది, దానివల్ల కూడా ఒక రీజన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి నేను కొంచెం నార్మల్ ఫుడ్డే తీసుకుంటున్నాను, బట్ పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటున్నాను. మేబీ దానివల్ల కూడా అయ్యిండొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మెడిసిన్స్ తీసుకుంటున్నాను కాబట్టి బేసిక్గా కొంచెం అన్నా మనం ఫుడ్ తీసుకోవాలి, లేదు అంటే బాగా గ్యాస్ ఫామ్ అయిపోయి లాస్ట్ వీక్లో 3 డేస్ నేను బాగా సిక్ అయ్యాను అనమాట. గ్యాస్ ఫామ్ అయిపోయి హార్ట్ అంతా పెయిన్ లాగా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ నుంచి నేను కొంచెం తినడం స్టార్ట్ చేశానమాట, తింటూ డైట్ చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ వీక్లో నేను కొంచెం సిన్సియర్గానే చేశాను, దానివల్ల రిజల్ట్ కనిపించింది. ఈ 2 రీజన్స్ మెయిన్ రీజన్స్ వల్ల నేను వెయిట్ లాస్ అవ్వలేదు ఈ వీక్ అని నేను నోటీస్ చేశాను. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ డే నుంచి నేను ఇంకొంచెం బెటర్గా మోడిఫై చేసుకొని చేయాలని అనుకుంటున్నాను. నేను కూడా ఇంకా సెర్చ్ చేస్తాను ఏం తింటే బాగుంటుంది, ఏం తినకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాను. చూద్దాం, పాజిటివ్గానే థింక్ చేద్దాము, ఓకేనా. ఇకపోతే ఇక్కడ చపాతి కోసం నేను మునగాకు తీసుకున్నాను. మునగాకు కొంచెం ఫ్రై చేశాను, ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకొని నెయ్యిలో ఫ్రై చేశాను, ఆయిల్లో కాదు, నెయ్యిలో ఫ్రై చేసి ఇలా చపాతి పిండిలో మిక్స్ చేసి కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మునగాకులో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, పిల్లలకు అందరికీ చాలా మంచిది. పాపకు కూడా ఈ ఫుడ్డే నేను పెడుతున్నాను, ఎందుకంటే తనకి ఇప్పటి నుంచే కొంచెం హెల్దీ వేలో ఫుడ్ ఇవ్వాలి అనుకునేది మా ఉద్దేశం. అందుకని చెప్పేసి ప్రిన్సీ కూడా ఇదే. యాక్చువల్గా ప్రిన్సీ చాలా బాగా తినేదనమాట, ఎందుకంటే ఇది నిన్నటి వీడియో కాబట్టి ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. చపాతి చేసిన జనరల్గా తను ఒకటే తింటుంది, కానీ చపాతి చేస్తే 2 చపాతి తినేది, అంత టేస్టీగా ఉండేది అన్న, సాఫ్ట్గా టేస్టీగా ఉండింది. సో ఇక్కడ మామూలు చపాతి లాగే, కాకపోతే కొంచెం ఆయిల్ వేసి, రవికి అయితే ఆయిల్ వేస్తున్నాను, నాకైతే ఆయిల్ లేకుండానే చపాతి చేసుకుంటాను. నాకు వచ్చేసి కొంచెం చిన్న చపాతి ఉంటుంది, ఎందుకంటే పోర్షన్ కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి
లాస్ట్ ఈ వీక్లో వచ్చేసి ఓన్లీ పోర్షన్ కంట్రోల్లోనే ఉన్నాను, కానీ ఇక్కడ నుంచి కొంచెం నేను కూడా మోడిఫై చేసుకుంటాను నా డైట్లో, ఎందుకంటే ఇట్లే ఉంటే బాగుండదు, మనకు కూడా మోటివేషన్గా ఉండదు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు చిన్న చిన్న గ్రోత్ ఉంటేనే మనకు కూడా ఆ మోటివేషన్ ఉంటుంది, చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి డెఫినెట్గా నా డైట్లో నేను చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకొని నా డైట్ నేను కంటిన్యూ చేస్తాను. సో ఇక మధ్యాహ్నం వచ్చేసి చపాతి పప్పు తిన్నాను కదా, ఇక ఈవినింగ్ 5 o'clockకి ఇవాళ వచ్చేసి యాపిల్ తీసుకుంటున్నాను, ఒక ఫుల్ యాపిల్ అయితే తీసేసుకున్నాను 5 o'clockకి. ఇక ఈవినింగ్ ఒక 1/2 hour వాక్ చేశాను, వాక్ చేసిన తర్వాత నైట్ ఇంకెందుకో ఏమీ తినాలనిపించలేదన్నమాట, అందుకని చెప్పేసి ఓన్లీ బటర్ మిల్కే తీసుకున్నాను, ఒక ఫుల్ పెద్ద గ్లాస్ అయిన బటర్ మిల్క్ తీసుకున్నాను. నా ఫేస్ చూస్తే మీకు ఆ బబ్లీనెస్ అనేది కొంచెం తగ్గింది, బుగ్గలు అనేవి తగ్గినట్లు అనిపించింది, కానీ నేను కూడా అనుకున్నాను ఇది నన్ను అద్దంలో చూసుకున్నప్పుడు ఓకే తగ్గుతున్నాను అనిపించింది, కానీ వెయిట్ చూసుకుంటే మాత్రం అది రిజల్ట్ అనిపించలేదు. మేబీ లాస్ట్లో నేను చెప్పినట్లు 2 reasons వల్ల అది అనిపించకపోవచ్చు, చూద్దాము నెక్స్ట్ వీక్లో నా రిజల్ట్ ఎలా ఉంటుందని. కొంచెం డిసప్పాయింట్ అయినాను అందుకే ఫేస్ అలా డల్ అయిపోయింది, బట్ ఎనీ హౌ పాజిటివ్గానే థింక్ చేయాలి, పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే మనం వర్కౌట్ చేసి కానీ ఇంకా బెటర్ డైట్స్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేనైతే నాలాగే మీరు ఎవరన్నా చేస్తున్నట్లయితే మీకు కూడా వెయిట్ స్ట్రిక్ ఆన్ అయ్యి ఉన్నట్లయితే మీరేమీ డిసప్పాయింట్ అవ్వద్దు, డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము, మనం చేసే చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతాం. సో ఇదండి నా లాస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్ డైట్. ఈ వీక్లో నేను అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు, సో నెక్స్ట్ వీక్లో నేను బెటర్గా ట్రై చేసి వెయిట్ లాస్ అనేది ట్రై చేస్తాను, మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంటిల్ దెన్ బై.